అన్న చిన్నతనం నుంచి కొంచెం చదువుకున్నాడు. చదువుకుని ఇంట్లో పరిస్థితులను బట్టి తండ్రి చనిపోయి తల్లి చనిపోయింది చూసి అన్న చిన్నగా దొంగతనం అలాగనే ప్రిపేర్ అయ్యాడు. దొంగతనం చేస్తూనే ఉన్నాడు. దొంగతనం చేస్తూ కూడా అన్న తను తిన్నది ఏమీ లేదు, తనకి ఇల్లు అంటూ కూడా లేదు. తనకు ఉన్నది ఇల్లు ఒక తాటాకులు గుడిసి ఉండేది. పోలీసులు అందరూ వచ్చేవాళ్ళు, ఎస్పీలు వచ్చినా, కలెక్టర్లు వచ్చినా, డిఎస్పీలు వచ్చినా ఇల్లు చూసి విచిత్రం అయిపోయేవాళ్ళు. ఏంది ఇలాంటి ఇంట్లో ఇంత పేరు గల్లవాడు ఉన్నాడా, ఇదా ఇల్లు, ఇంట్లో నుంచి కుక్కలు కానీ పందులు కానీ ఇటు ఇటు వస్తూ ఉండేది. ఒకసారి అన్న కారం చెడు వెళ్ళాడు అన్న దొంగతనానికి. దొంగతనానికి వెళ్తే నాకు చెప్పాడు అన్న మాట. దొంగతనానికి వెళ్ళాను చెల్లి, దొంగతనానికి వెళ్తే మాత్రం ఇంటి ఓనర్ తాళాలు నాకు ఇసిరి వేసేసాడు అని అన్న. దేనికి ఇసిరి వేసేసాడు అని అన్న. అన్న నా ఆస్తిని చూసి నా కూతురు కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించాడు, ప్రేమించి ఆ అబ్బాయి కూడా నా ఆస్తిని చూసి నా కూతురుని ప్రేమించాడు. ఆ తర్వాత శుభ్రంగా నేను పేకాటకి పాడు చేసేసాను. ఆ తర్వాత నా కూతుర్ని వదిలేసేసాడు ఆయన. అందుకని ఇంట్లో ఏది లేదు కాబట్టి నాగేశ్వర నేను తాళాలు విసిరేసాను. నా ఇంట్లో ఏది అంటూ లేదు నాయన, ఇక నా కూతురు భవిష్యత్తుతోటే నేను ఆటాడుకున్నాను అని అన్నాడు. ఏంది నీ భవిష్యత్తు అనగా ఇట్లా సంగతి అని మొత్తం చెప్పినాడు. ఆ అబ్బాయి ఇల్లు ఎక్కడ అని అన్నాడు. వాళ్ళ దగ్గర ఇల్లు అనని వాళ్ళు ఆ ఊర్లోనే ఎక్కడ చివరు ఎక్కడ మనకు తెలియదు అది. ఆ ఊర్లోనే ఉండి సరే ఆయన ఏం చేశాడు, అవునా అని అంటే అవును అని అన్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ అబ్బాయిని పలకరించి మా చెల్లికి, ఆ అమ్మాయి ఎవరు కాదు మా చెల్లెలు, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నాను, మేము చిన్నప్పుడే విడిపోయాము, మేము తల్లిదండ్రులందరూ మా చెల్లికి నువ్వు ఏది అడిగావు ఆస్తి అది నేను ఇస్తా, బంగారం కానీ పొలం కానీ నేను ఇస్తాను, నా చెల్లి మాత్రం పెళ్లి చేసుకోవాలి నువ్వు అని అన్నాడు. సరేలే అని చెప్పనని అప్పుడు పెళ్లికి ప్రిపేర్ చేశాడు. టైం అడిగాడు, టైం ప్రకారంగా పలాన టైంకి నేను బంగారం చేస్తాను, ఈ పొలాను కొంటాను అని అన్న తర్వాత ఏమైంది, చిన్నగా రెడీ చేసుకున్నాడు అన్ని, దొంగతనం చేసి బంగారం డబ్బులు గిబ్బులు అన్ని రెడీ చేసుకొని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇంటికాడికి వెళ్ళిపోయి, ఏ నేను రెడీ పడిపోయాను రా, మా చెల్లిని ప్రేమించే పెళ్లి చేసేస్తున్నాను అన్నాడు. పెళ్లి చేసిన తర్వాత ఏం చేశాడు, పెళ్లి అవుతుంది నా చెల్లెలు ఒక్క పని కూడా చేయకూడదు, పని మనుషులు కావాలి, నా చెల్లిని అట్లా సాకా నేను, నువ్వు అన్నది నేను ఇస్తున్నాను అని అన్నాడు. ఈ లోపల పోలీసులు మొత్తం రౌండ్ వేసేసినారు, ఊరు మొత్తం రౌండ్ వేసేసారు. వీడికి తెలీదు తాళి కట్టించాడు, నేను టైగర్ నాగేశ్వరం అని అన్నాడు. ఏ నేను తాళి కట్టావు, నేను టైగర్ నాగేశ్వరం, నాకు చెల్లి ఒంటి మీద దెబ్బ పడ్డదా, అయింది నీ పని, పని మనుషులు ఉండాలి, ఒక్క పని కూడా చేయకూడదు, నువ్వు అన్నది నేను ఇచ్చేసాను అని అన్నాడు. ఆ పోలీసులు వచ్చినప్పుడు నాకు చెప్పాడు, ఈ ఇంటి మీద నుంచి, ఆ ఇంటి మీద నుంచి, ఆ ఇంటి నుంచి, ఈ ఇంటి నుంచి చేతికి చిక్కకుండా వచ్చేసాడు. వచ్చేసాడు, వచ్చి ఊళ్ళో పడిపోయాడు, పోలీసులే ఇదైపోయాడు. ఆ తర్వాత మళ్ళీ మన ఇంటికాడికి వచ్చేసాడు. మా అన్న దొంగతనకి వెళ్ళేవాడు, మా బావగారు దొంగతనం తీసుకెళ్ళేవాడు, మా అన్నే ఎవరితో అన్న పోతే వాళ్ళు ఎవరు మీకు సరిగ్గా నేనైతే మీకు బాగిస్తానని చెప్పి మా అన్నని మా బావగారిని కూడా, మా బావ మా క్యాస్ట్ కాదు, అప్పుడు మా బావని తోడు చేసుకుని వెళ్తున్నాడు. వెళ్తున్నాడు ఎప్పుడు వచ్చేసిన జీబులు ఊరు మొత్తం నిండిపోయింది జీబులు వచ్చి. మా అన్న లేడు, మా బావ లేడు, మా అన్న ఒక్కడే ఉన్నాడు మా ఇంట్లో. వీటి చూసిన కుందేట్లో పోలీసులే ఉన్నారు, రోడ్డు మీద పోలీసులే ఉన్నాం. అప్పుడు మా ఊరు గుడిచెలు, ఇంటి మొత్తం పోలీసులు మొత్తం ఉన్నారు. బయటకు వచ్చి చూసాను, వచ్చేసారు పోలీసులు చంపేస్తారు నిన్న అని అన్నారు. చంపేస్తారా అన్న, చంపేస్తారా అన్నాడు. మొత్తం పోలీసులు కదలకు నువ్వు చనిపోతావన్న, ఇక్కడే ఉంది రెవల్వర్, కాల్ చేసి అయినా కూడా సహా వాళ్ళని కాల్ చేసి అయినా కూడా కాల్చుకుంటా, కానీ నేను మాత్రం వాళ్ళ చేత కాల్చబడను అన్నాడు. నీవేం కాల్చబడేది ఏంద్రా, ఊరు మొత్తం నిండిపోయారా, జీబులు నిండిపోయింది, కార్లు నిండిపోయింది, ఆగాను అన్న. అప్పుడు నేను నైట్ పూట సారాయి అమ్మేదాన్ని, గవర్నమెంట్ సారాయి 60 పైసలు డ్రామ్ వచ్చి అది అమ్ముతా, నేను నైట్ పూట సారాయి అమ్ముతా ఉన్నా నేను. అప్పుడు నా దగ్గర 60 లీటర్ల క్యాన్ ఒకటి ఉంది, ఇంతది ఆ క్యాన్ ఒక ఖాళీగా ఉంది. ఇక నేనేం చేశానన్నా, నేను చెప్పిన పని నువ్వు చెయ్యి, నీ ప్రాణం నేను దక్కిస్తా అని అన్న. ఎడ దక్కిస్తావు మేము మొత్తం వాళ్ళే కదా అని అన్నాడు. చూసుకో అని అన్న, చీర జాకెట్ కట్టా మా అక్కది, అంటే నేను సన్నగా ఉంటా, మా అక్క కొంచెం లావుగా ఉంటుంది అన్నమాట, అన్న లావుగా ఉండేవాడు కదా, చీర జాకెట్ కట్టా. గన్పాలైన ఒక అతను ఉన్నాడు మన ఈపురపాలెం పోలీస్ స్టేషన్ ప్రక్కనే, అతను రిక్షా బండి వేసేవాడు, అతను పిలిచా, అతను వచ్చాడు. అతను వచ్చి ఏం చేశాడు, ఈ క్యాన్ని మధ్యన పెట్టుకొని అన్నకు చీర జాకెట్ కట్టి అన్న ఆ పక్క, నేను పక్క మధ్యలో క్యాన్ పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఆఖరి చూసావా పోలీస్ స్టేషన్, దానికి ముందు భువనరపల్లి రోడ్డు ఉంది అనమాట, ఆడకు తీసుకొచ్చేసా. తీసుకొచ్చేసినాక ఈడేం చేసాడు, గబగబా చీర జాకెట్ తిప్పి నాకు మహం కొట్టాడు. ఆ రిక్షా బండి వాడికి 500 ఇచ్చేసాడు, 10 రోజులు పనిచేయబాక అని అన్నాడు. 10 రోజులు కదా నెలవోనయ్యా అని అన్నాడు. అనగానే అప్పుడు ఊళ్ళో వాళ్ళు అన్నారు, వచ్చాడు పోయాడు కూడా అన్నారంట పోలీసు. వచ్చాడు పోయాడు, ఎవరికి పోయేదాడు అన్నాను. వచ్చాడు పోయాడు కూడా ఇక మీకు తెలియదండి, అసలుకే వెళ్ళిపోయాడు, చాలాసేపు వెళ్ళిపోయాను అని అన్నాడు. కానీ అంత ధైర్యము అసలుగా నన్ను నేను చూడలేదనమాట. పోలీసులు రైలు కట్ట మీద వాడు, రైలు కట్ట మీద వాడు, పోలీసులు కింద డౌన్లో, పోలీసులు ఆ పక్క ఈ పక్క
ఎవరక ఊరుకుమిపోయినట్టు పోయింది. ఏంది ఒక్కడు నిలబడి అంతమంది పోలీసు నేను చేయలేకపోయారు. పోలీసులు నిలబడిపోయారు. పోలీసు వాళ్ళు నేనేమో అన్న వెనకాల నేనున్నా. నేను రెలకట్ట మీద నీళ్ళు అందిస్తున్నా అన్నకి. తిరుగుతున్నాడు అడు తిరుగుతున్నాడు ఇడు తిరుగుతున్నాడు. తప్పించుకుంటానికి కూడా శక్తి కానీ గన్ మాత్రం అది అట్లా గన్ వద్దు. కానీ మద్రాస్ పోలీసులు మాత్రం టైగర్ అని పేరు పెట్టారు. మద్రాస్ పోలీసులే మద్రాస్ పోలీసులే టైగర్ అని పెట్టింది అన్నకి. అంటే ఏ సందర్భంలో వచ్చిందమ్మా టైగర్ అని? ఈ విధంగా ఆయన ఈ పోలీసులు ఈ విధంగా చేతికి చిక్కకుండా అలా ఈ విధంగా అల్లాడిస్తున్నాడంటే ఇంతమంది దొంగలని ఇంతవరకు ఇలాంటి దొంగ మేము చూడలేదు. నిజంగా టైగర్ గుండె వీడికి అందుకని ఈయనకి టైగర్ అని పెట్టాలని మద్రాస్ పోలీసులు చెప్పారు. ఇందిరాగాంధీ కూడా కాల్చబాకండి నా దగ్గర తీసుకురండి అని అన్నదంట. ఇందిరాగాంధీ గారు అన్నారంట అప్పుడు. ఆ మాట కూడా నాకు మధ్యలో మనం మన బంధువులే మన రక్త సంబంధికులే అన్నారు ఆ మాట. కానీ దొంగతనంలో డేర్ అండ్ డేరు నేను కూడా నన్ను కూడా హాయ్ ఏది ఇచ్చేసారు పోలీసులు. అన్నలు బంగారం అమ్ముతూ ఉండి ఈ విధంగా పోషణ కోసం చదువుకుని చదువుకు పురిష్ట పెట్టి నేను నా జీవితాన్ని కూడా చాలా వరకు పాడు చేసేసాను.